వేములవాడ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ కళ్యాణ మండపంలో గురువారం రోజున దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున దివ్యాంగులు తరలి రావాలని భాజపా జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పిలుపునిచ్చారు. గురువారం రోజున కేంద్ర సహాయ మంత్రి నారాయణ స్వామితో పాటు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ చిత్రం మీదుగా 3,50,00,000 విలువైన దివ్యాంగ ఉపకరణాలను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో గురువారం రోజున దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ తెలిపారు. కేంద్ర సహాయ మంత్రి నారాయణ స్వామితో పాటు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ల చిత్రం మీదుగా ఎస్ఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమంలో 3,05,00,000 విలువైన పరికరాలను పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలతో పాటు నేతలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఆయన వెంట బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, నేతలు సుదర్శన్ యాదవ్, అన్నారం శ్రీనివాస్, గడ్డమిద శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాట 46,00,000 రూపాయలు. వేములవాడలో ఎస్ఆర్ఆర్ ఫంక్షన్లో జరిగే కార్యక్రమం ఏదైతే ఉందో కేంద్ర సహాయ మంత్రి నారాయణ స్వామి గారు, అలాగే మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు హాజరవుతూ ఉన్నారు. అనేకమైన సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఒకసారి ప్రజల్ని కూడా ఆలోచించమని చెప్తాను. అనేకమైన కార్యక్రమాలు అసలు మనం ఊహించని స్థాయిలో భారతదేశం ఈ 8 సంవత్సరాలకు అభివృద్ధి దశగా పోతుందంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం నిరకం పనిచేస్తుందో సూచించమని చెప్తాను. నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ అధికార కోసం చేసే పార్టీ కాదు, ఈ దేశం కోసం, ధర్మం కోసం, సామాన్య ప్రజల కోసం చేసే ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మరి అందరూ కూడా మనందరం హాజరయ్యాం. దాదాపు 2,000 మందికి వికలాంగులకు అనేక పరికరణాలు ఇస్తూ ఉన్నది ప్రభుత్వం. దాన్ని మనం రిసీవ్ చేసుకొని ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో అందరూ కూడా పాల్గొనాలని కూడా మేము కోరుతా ఉన్నాం.